అక్కడే చుక్క ఎదురైనప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను చింతామణి, ఏమి చేయగలను? నాకు ఉన్నంతలో నీకేమైనా ఉపేక్ష చేసిందా? నాకు ఉన్నంతలో నీకు నేనేమైనా ఉపేక్ష చేసిందా? నేను
దినవల కొంచెం తారుమారైనప్పుడు ఇట్లి గృహ చిత్రములు ఎంతటి వారికైనా ఉన్నారు. అందుకే దైవము ఈ పూట ఆతని తారసిలింపజేసిన. నేను ఇందాకనే చెప్పబోగా నీవు నా మాట పూర్తి కానిచ్చినావు కాదు. ఆ తారసిలిన వాడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడు అనగా ఏటి అవతల కొత్తగా కర్మాగారము కార్యస్థానములు మిద్దెలు మేడలు కట్టుకుని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారు. ఆనాడు నేను చూసిన అందగాడే కావాలి. ఏమండి మరి పుష్టిగా ఊరుగా చాలా అందంగా కూడా ఉండాలి ఆయనేనా? ఆయనే కాని నీవెప్పుడు చూసినవి? ఒకప్పుడు గోపాలస్వామి కావాలి కళ్యాణ సమయం కావాలని చూశాను. వారు చాలా భాగ్యంతో వాడుక ఏ పరిస్థితులు వారికి. నేను వచ్చిన దగ్గర నుంచి
ఆ బిల్లు మంగళుడు ఎలా ఉన్నాడు, ఆయన ఎలా ఉన్నాడు, మనకు సొమ్ము ఎలా వస్తుంది, నా సంగతి ఏమన్నా పట్టించుకుంటున్నా, నీవంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు. నటయాట గదం నిమా
అతడు ఆంధ్రమచాలి సంస్కృత పాఠశాలలో చేరిన చదువు సాధించి మీ సానివాడలో ప్రవేశించాను. అందువల్ల సంబంధము పూర్తిగా తెగిపోయి ఒకరినొకరు మర్చిపోవరకు వచ్చిన కిందటి సంవత్సరము వాసుదేవమూర్తి గారు వ్యాపారమంతయు అతను వశమ చేసిన ఈ మధ్య నాకు అదే ఇంకేమున్నది అరువ పసు వారిని వీరిని దేవిని చూచున్నాడు. అతడు ఎంత మంచివాడు, ఎంత ప్రీతితో మాట్లాడినా వాడు నా కష్ట సుఖమలన్నీ అడిగినాడు, తన మంచి చెడ్డలన్నీ ఇంటికి తీసుకొని భోజనం చేసిన వరకు విడిచినాడు. బదులు గురించి అడుగుట భావ్యము కాదా, రేపు వచ్చిదనని చెప్పి చక్కగా వచ్చింది. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదండి,
లేదు కానీ అతన్ని ఇచ్చినట్టుగా రప్పించుట మాత్రము అలివైన కార్యము కాదు. ఎందుచేతండి? అతను మహాపండితుడు, పరమనైష్ఠికుడు, స్వామితుని కంటేనా నీతిమంతుడు, విప్ర నారాయణు కంటేనా స్త్రీ పరాత్మకుడు, అబ్బ పరుషసంగుని కంటేనా చెప్పండి. Thank you.
బదులు చెప్పుడుతో పని లేనే లేదండి. ఆయన ఎలాగరించిన గ్రహించబారని ఆయన ఆకర్షించబారని నాది ఏమండి, ఆయనకు 40 లక్షలు సగం మీది సగం నాది. నన్ను కన్నుల ముచ్చుకొని గంగలో ఉరకమన్నను ఉరికి మీరు గంగలో దూకేస్తే మరి మీ అమ్మకి ఇస్తావు? మీ అమ్మ డబ్బు తీసుకొని మన సంతోషానికి అవతలే ఉండదు.
కొడిపినావు కదా హంసపూడి లోపలి పంపున సభా సరస్వతికి నమస్కారం. నా పేరు ఎల్లరూ కుశలమే కదా. తమ దయాభిషేషమున అందరూ కుశలమే బాబా. అర్జున, నేను ప్రభాకరుని కంఠవసంగ సమయమున గర్వాంధుడు నా గైడు నా దోషితే నిశ్చీవనము వచ్చే నేను ఆ గైని వధింపు ప్రతి భయ సంగతివి మన పూర్వ బాంధవ్యమునే నించుకైనా ఆ
Oh!
మహోడి ఆంజనేయులు గారు, పెద్దలు పూజనీయులు, ప్రముఖ కళాకారుడు అన్నయ్య గారు అయినటువంటి మోడి ఆంజనేయులు గారు నన్ను ఆశీర్వదిస్తూ 500 రూపాయలు పర్యటన చేసిన వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళాకారుడు, కళా పోషకుడు, మా ఆత్మీయులు మోడి ఆంజనేయులన్న గారు మమ్మల్ని ఆశీర్వదించి 500 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి అమ్మవారు చల్లగా కాపాడుగాక. అబ్బాయి, మైక్ పెంచండి, మైక్ పెంచండి. నా మేనత్త కుమారుడవై, నా యలుగు సోదరికి సుభద్ర పెరిమితి నవ్వటం మరందవై, ఆప్త మిత్రుండవైన నీకింత దురాచరణము కర్తవ్యమేమి? అఖిల రాజ వంశములు నాకు ప్రాభవము, నీకు భావ్యమా? స్వామి, గోచరము కాని అంశము చతుర్థ శుభ్రమల బంధంలో లేదు. నేను నీతో కలహోత్సాహి లేక నీ అనివార్య వైరమునకు దుర్భర విచార క్రాంత చేతస్పుండనైతున్నాను అనేక విధములు నీతో స్పష్టీకరించను. అవునవును, అనిమిత్త విరోధములకు ఈ షణ్మాత్ర విచారము నీకు కలిగిన ఇంత సాహసమును కేల సమగట్టదు బావా. మేమెంత తేజు విహీనులమైన నీ బామృదులము కాక పొమ్ముసుమా. దేవా, అనిమిత్త జమిత యాదవ పాండవ వైరాల దంత క్షమానము నా హృదయార విందము నిష్ఠురాలాపములు చేయండి. మరింత బాధించటమయ్యా అర్జున, నీ బాధించినదేమయ్యా? అది ఎల్ల నీ స్వయం కృత అపరాధమే కాని మరిండు కాదు. నా చేత నేనంత వరకు సుభద్ర అక్రూరుల చే రాజవారు పంపి ఎక్కడైన సంధము నుంచి అడిగినా నివ్వియకున్నక తుదకింత తెచ్చి తిని ఇప్పుడు నేను స్వయముగా వృత్తి మారుతున్నాను. నెయ్యము మాని కయ్యమున కయ్యకను చూచుచుంటివి. నేను అనేక విధముల నీ మృదు పదార వింద వందన మనచ్చి ప్రార్థించుతున్నాను. పనిచేయనది కావున బావా, అతనిని మీరు నిరాకరించుతున్నారు. ఏరు దాటి తప్ప కాల్చినట్లయ్యే ఇట్లు కృతజ్ఞుడవగదు అని నేను ఎన్నడరుగునయ్యా. సోదా లక్ష్మణరావు గారు,
నీ అనేక ఉపకారములు మనచ్చి విపన్నులకు పాండవులను కాపాడిన మాట నిజమే. కానీ వాడు మనకి ఎప్పుడు మమ్మ తప్పిన కాద్యమే. మేము కృతజ్ఞులమా కామాచ్చక మెరుగును అందుచేతనేమో ధనుంజయ Yeah.
నిరాకరించిన జగంబుల జనంబులు నిన్ను ఆత్యంత తారార్కము విశ్వాస ఘాతకుండా నిందితురు నిందపడుట మహా కష్టము కావున గైలు విడు శ్రేయస్కాండవైతివేనట్లు చేయము సామ్రాజ్య సంపాదనమే ఉత్తమ రాజధర్మము కదయ్యా మాధవ మహేంద్ర సమాన భోగికై సరళాగత సంరక్షణాది ధర్మ కాంతాచరణము వంతుల పడగలిగిన ఆనందము సర్వం సహా పరిపాలన పడగలుగును రాజ్యపాలకులు ఈ రోజు మన పూజ్యులు అతిథుల మనుషుల చేతని ధర్మ పథకాన్ని రాజ్యములేనా వైభవములేనా
యోగేంద్రుడి కళ్ళు విరాగి వెలుగలు పడుచున్నాడవి అంత రాజ్య భోగ పర దుఃఖమైన రాజు సూర్యాన్ని మహాధర్మలు చేసి రాజ సంఘముల మధ్యంపనేలా రాజ్యము ఎక్కువ అర్జున మాటలకి నిగాని నేను ఒక అంశము చెప్పిన విను. ధర్మం అనగా ఎట్టిది? లోకాచారమునకు ధర్మమునకు సంబంధము లేదే. నీకు ఇష్టము కాదు ధర్మము కాదా? చెప్ప తెలిసిన దీంతో చెప్పు అర్జున. నీవును నేనును ప్రాణమిత్రులము బంధువులు అబద్ధమేమున్నదయ్యా. అట్టేడు నాకు అపచారమునర్చున దురాచారుడు నేను కాదా? అఖిల రాజవంశపురుడు నాకు అవమానము సంఘటిల్లిన అది నీకు సంప్రాప్తమైనట్లు కాదా అర్జున? మన ఉభయులము ఆ దురాత్ముని దండహస్తుని పాలకంపవలను రమ్ముపోవును. దేవా, నీవు ఆనందించినంత నిజమే, కాని నేను నీకు వయోజ్యేష్ఠుడం. గురుజనంపులు ఆనందించినప్పుడు కంటికి వాడు ధర్మముని ఆ ధర్మముని విచారింపక ఏ ఫలైన చేయదగదు. తొలి భార్గవ రాముడు పితృ యుగమున తల్లి తన కన్ను మండల చేత ఉపదేశే దీర్ఘతముని తనయులు మాతృ శాసనంబున తండ్రిని జలముల పారద్రోసి. కావున కావున ధర్మ సూక్ష్మ నలిసి వర్తింపమయ్యా. దేవా, ఎందరందరూ మహానుభావులుండా రాజధర్మని రతుల జీనాను ఉదాహరణ Thank you.
నివారణార్థము పాండవ యాదవ వంశముల క్రమంబును ఉదయించితివి నా వాక్యములందు యథార్థమును నీకు కోరుదు విని చూడుము. Thank you.
వేద కుసుకని మీద మూర్తిని అదే
రత్నాకర మధ్యమున్న ఆదిమైన మూర్తిని చూడదు. మహాయోగేంద్ర దుర్లభమగు శ్రీమన్నారాయణ ప్రథమాదర దర్శనము కలిగినది. ధన్యాత్మడనైతిని దేవా ధన్యాత్మడనైతిని. అర్జున, ఇప్పటికైనా మదీయ ప్రతాప జ్ఞానము కలిగినదా? గవి విడిచదవా మద శోధ. అగ్ని అవతార సందర్శనంతరము నాకు సమరోత్సాహం పదికింపకుచున్నది. నీవు సమస్త భూతాంతర్ బహిస్సంగతుడము అనంత బ్రహ్మాండ మండతో ధరుడము నిఖిల చరాచరుడము పరాత్పరుడము. కాఠిని మోహించి చూచదుగాక. అర్జున, ఎన్ని విధములు చెప్పవలయు అన్ని విధములు చెప్పి నీ మనము వివేకము పొందదయ్యే. ఇక నీ మనము నిశ్చయమని చెప్పు. మాధవ, గజుని నిరపరాధుండ కూడా చేయండి భక్తుడు. మూఢుడ, ఆ గళ్ళు నిరపరాధుడ, అట్లయిన లోపమున ఆయనందున్నట్లున్నదా? మరి ఆయనందున్నట్లున్నదా కాక? నీవింత దురాచారణమని ముందరుంగ కబలరామాదేవి పంగవులు దగ్గలించి నా చెల్లెకు సుభద్రుడు నీకిచ్చి వివాహము చేసింది కదా దుర్మార్గుడా. గొప్ప కార్యము చేసిందరే నీ చెల్లెల్ని నాకేళ సంగీతని. మరి నాకు మహారాజు కుమారుని కనిపింపలేకపోయేది. ఇంత మాత్రపు కన్య దొరకని ఎడల నేను నీ వార్త బంధువుడు హతాలూలమైన Yeah.
కృష్ణారెడ్డి గారు, కళా పోషణ కళాభిమాని అన్నగారు, పెద్దలు మా ఇరువురిని ఆశిస్తూ చెరివందరూ పరిపరిచయం చేసి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తాను. బాధాల వీరుల సంగ్రామ రంగముల భాంగము నందించటమని మహాబలవంతుడనుకుంటే రోష లజ్జ పరాక్రమ హీరుడవై మరియ పాదములు తలను చుంటివి ఇదియా ఇదియా నీ పౌరుషము. రోష లజ్జ పరాక్రమ హీరుడము ధారణాస్త్రములు నా చెంతనున్నది ఇక్కడ బాగలేదు మరియు పాశు
పదాస్త్రం హత్యములు దానాస్త్ర పట్టు తొమ్ములు అడుగలేల అధమాధముల తేజోహీనులకు నివాత కవచ కాలకేయాది దానము వీరులకు పాదయి ఓడలసి వచ్చిన శంకరుని నిర్జించుట ఒక మహాప్రతాపంపది ఆ ఊహించుకునిచుంటివి. అదిను గాక నిండు మగతనము లేని సగమాడుదైన మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రములు గురువంధుజన సమక్షమున నిండోరగమున పగతుడు భార్యను జుట్టు బట్టి కోకలలు చూచున్న అప్రయోజకుడట్లు చూచు 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 ఊరకుండుటనుకుంటిని సిక్కున తల ఉంచుకునక లింకను ప్రగల్భములు ఎలా పలికినవయ్యా ప్రగల్భములు. ధర్మమునకు కట్టుబడి ఊరకుండవలసి వచ్చను కాదు మగంతుడు చాలా కుమారుడు అరణ్య వాస అనంతరమున పరాక్రమములకేమిలే మందాకి నందర కుంభ చందరాధయ పరుక వీర యువత కలిపి హత రాజకు సైన్యములుగా నిర్మూలించుకుంటా అన్ని మాటలు ఎందుకు ఇప్పుడు నా చతుర్భోహుల వారి నుండి తప్పించుకోగల పరిపాలన ఎక్కడికి వస్తున్నాము నీ బాహుబలి వాచాలతో మేలుమేరుతున్నది ఈ సతిక్రాంత మర్యాదలు వదులుతున్నది సరచినప్పుడే మృగములను జంపు కిరాతని విధమున విల్లు చేబూరిన మాత్రమున ఎవరికి వరకు కలుగుతుంది చక్రము ధరించిన విధమున నాగలి భుటమున దాల్చుడి సహోదర వీర మాకు పిలుపు కలిగింది నిర్నిమిత్త మహత్పరివాద శీల లోకైక పూజ్యుడు లోకైక పూజ్యుడుకు నా ఎన్న బలరాముని మాట ఇచ్చట నడవలేలా మీ ఎన్న వలే మీ ఎన్న ధర్మజుల వలే మా ఎన్న బలరాముడు మా ఎన్న బలరాముడు తల్లి పుట్టిన ప్రశంస వేరే బావుల ఎంత కాదు
నిజమేలగా